లతకి, నీ విషయంలో నేను ఒక పొరపాటు చేశాను, నన్ను మన్నించాలి. ఇక నుంచి విజయ్ శాశ్వతంగా నీవాడే. ఇట్లు రేఖ. ఏమిటది? ఈ మధ్యను మనసుని అర్థం చేసుకున్న లైలా తిరిగొచ్చింది. ఎందుకను? మజ్ను ప్రేమలో తడిసిపోవాలని, మజ్ను మనసులో కలిసిపోవాలని. మేఘాలు తడిసే అందాలు మెరిసే రూపాలు నీలో చూస్తుంటే శిఫాను శోభను తుఫాను వేగితే భలే మజాగా ఉంది. రాజు, నన్ను రక్షించు రాజు. ఆ
మాయలాడి మన సొమ్ము దోచేసుకుంది. నేను చెప్తూనే ఉన్నాను, అరుణాబాయి బతికే ఉంది, మన మీద పగ తీర్చుకోవడానికి తిరుగుతోందని. నువ్వే వినిపించుకోలేదు. ఇప్పుడు చూడు, మనకి చిప్పలు చేతికిచ్చే కార్యక్రమం ప్రారంభించింది. పాపరా ఏడుపు దుష్ట ముద నష్టపు దరిద్ర గుట్టు దామోదర, ఎలా నీచ గుంట కీచ బంట, నీ బతుకి పులుస్తా బెట, నాతో నాటకములాడెదవురా. నాటకములు నాట్యములు నేను ఆటం లేదు రాజు, అది ఆడిస్తోంది. నోర్మై నీచ కృచ్చ కొండ మృచ్చ, ఎరా అరుణ బ్రతికే ఉందని కట్టు కథ కల్పించి, నీవు గుండె నొప్పితో అసత్యములాడి నన్ను నమ్మించి, మాయామర్కటల్లా ఇక్కడ మకాం పెట్టి, సొమ్ములు నువ్వు కాజేసి ఎత్తులు వేసేదవురా, జిత్తుల మారి నీ బ్రతుకి ఫుల్ స్టాప్ పెట్టేస్తాను. ఫుల్ స్టాప్ కాదు, ఈ పూట కామా పెట్టి నేను చెప్పేది విను. ఏమిటి వినేది? ఆ అరుణాభాయ్ బ్రతికే ఉందని నువ్వు చెప్పబోయే హరికథే కదా. ఒకవేళ అది బ్రతికి ఉన్నను నీకే ఎందుకు ఫోను చేయను? ప్రథమ శత్రువునైన నాకు ఎలా ఫోను చేయదు? అది ఎలా ఫోను చేయదని నీవు గోల చేసినతో నేనేమి చేయదు, నువ్వు అది దాని లీల. లీల అని నన్ను లాలిపాడి జోల కొట్టకు. దుష్ట ముద నష్టపు నీచ నికృష్ట ఎక్కడ దాచితి వాడు. అంకుల్ అంకుల్, మా డాడీని వదిలేండి, ఆ డబ్బు మేము తీసాం. ఓరి పిచ్చి బచ్చ, నువ్వు తీసివా? లేదు డాడీ, మేమిద్దరం కలిసే తీసాం. ఓరే దుర్తపుత్ర, నువ్వు కూడా ఈ దొంగలతో కలిసి నన్ను దోత చూచదవా, పెట్టేస్తాను మీ పెత్తుకి ఫుల్ స్టాప్ పెట్టేస్తాను. అబ్బా ఫుల్ స్టాప్ తర్వాత పెడుతుంది కానీ రాజు, ముందు క్వశ్చన్ మార్క్ పెట్టి ఆ డబ్బులు ఎక్కడ దాచి అడగవయ్యా. మా క్లబ్ లో పిల్ల తగిలింది, దాని దగ్గర 20 లక్షల రూపాయలు ఖరీదు చేసే గంజాయి కొకేన్ ఉంది. ఆ 20 లక్షల రూపాయలు సరుకుని 40 లక్షల రూపాయలు కమ్మడం మేము కల్లారు చూసాం. దాంతో సరుక్కుంటే మనకు కూడా లాభం వస్తుందని ఆ డబ్బంతా దానికి ఇచ్చేసారా? లేదంకులు, సరుక్కున్నాం. ఏమి సరుకు అది, ఎక్కడుంది? ఆ సరుకు అంతా ఫేక్, మోసం. ఓరి వెర్రి మొర్రి శుద్ధ దద్దమ్మలారా, మీ ఇద్దరు బతుకి కలిపి ఒకే పెద్ద ఫుల్ స్టాప్ పెట్టేస్తారు. ఫుల్ స్టాప్ మాటలా ఉంచు రాజు, ఇదంతా అరుణాబాయి చేస్తుందని ఇప్పటికైనా నీకు అర్థమైందా? అది బతికే ఉంది. కోటిగా కోటిగా అరుణాబాయి బ్రతికే ఉందంటున్నాడు, ఏమిటి జవాబు? అయ్యగారు, నా చేతులతో నేను చంపిన మనిషి బతకడం అసంభవం. దామోదర నిక్కముగా అది అరుణాబాయి కాదు, మరెవ్వరూ అయ్యి ఉండును. ఎవరై ఉంటారు? 15 సంవత్సరాల తర్వాత పనిగట్టుకుని మన మీద పగ తీర్చుకునే అవసరం ఎవరికి ఉంటుంది? అప్పటి విషయాలు ఎవరికి తెలుసుంటాయి? ఇన్నేళ్ల పిదప కూడా పగబట్టవలసిన అవసరం ఒక వ్యక్తికే ఉన్నది, ఒకే ఒక వ్యక్తికి ఉన్నది, వాడెవడో ఇప్పుడు తెలుసుకోవాలి. దామోదర, నిన్ను భయపెట్టి బెదిరించే మనుషుల వెనక కక్షగట్టిన ఆ సత్యమూర్తి ఉన్నాడేమో అనుకున్నాను. వాడు జైలు నుంచి విడుదలైన 2 రోజులకే చనిపోయాడట. అవును, ఆ సత్యమూర్తి చిన్న జమీందారి దారుణంగా చంపి యావజ్జీవ శిక్ష పడి జైలుకొచ్చాడు. విడుదలయ్యాక ఆయన మరణించినట్టు మీకు ఎప్పుడు తెలిసింది? 1 వారానికి అనుకుంటాను. అప్పటికే ఆరోగ్యం పాడైన అతను చనిపోవటంలో ఆశ్చర్యం లేదు. కానీ ఏమిటి సార్? అతని శవం గానాబజానా జరిగే వీధిలో అరుణాబాయ్ అని ఆమె ఇంటి దగ్గర దొరకటం ఆశ్చర్యంగా అనిపించింది. అతన్ని గురించి నీ వివరాలు అడుగుతున్నావు. నువ్వెవరు బాబు? ఆ సత్యమూర్తి కొడుకుని. రండి దీపాలెట్టి ఏలైంది, దొరగారు ఇంకా రాలేదేటా అని చూస్తున్నాం. మీలాటోరు మా ఇంటికి రావడం మా అదృష్టం బాబు. నా తబలా సప్పుడు, మా చక్కని సుక్కల గజ్జల సప్పుడు మిమ్మల్ని కుసి చేసి సంతోషంతో స్వర్గలోకానికి తీసుకెళ్లిపోతాయి. నిలబడి ఉన్నారండి బాబు, కూకోండి బాబు. మందెం అయినా తెప్పించాలా? సిగ్గుపడకండి, కురవని పంపించి తెప్పిస్తాను. ఇంతకీ మీకు సీతాలు కావాలా, బుజ్జి కావాలా, చిట్టి కావాలా, బేబీ కావాలా, అందరూ ఆడతారు పాడతారు. నేను ఆటపాటల కోసం రాలేదు, అరుణాబాయిని కలుసుకోవడానికి వచ్చాను. అరుణాబాయి కోసం వచ్చారా? అరుణాబాయి మీకోసమే ఎదురు చూస్తుంది. నేను పిలుస్తాను, ఆగండి, వచ్చేస్తుంది. దా అమ్మా, దాదిని తిన్నా, దాదిని తిన్నా, దాదిని తిన్నాడు బాబు. మీకేం కావాలో నేను ఇస్తాగా. నేను అరుణాబాయితో మాట్లాడడానికి వచ్చాను, ఆమె ఎక్కడుంది? ఎవరికి తెలుసయ్యా, మా అంటలో బడి కాలిపోయింది. ఎవరది? నేను బాబు గారు, పనిపిల్లని. తమరు పాలెట్టుకొచ్చాను. పనిపిల్లవా? పాలక్కడ పెట్టు. చిన్న పిల్లలాగున్నావు, నిన్నెప్పుడు ఇంట్లో చూడలేదు. నీ పేరేంటే? సుందరి బాబు గారు. మా వాళ్ళందరూ నన్ను ముద్దుగా సుందు అని పిలుస్తారు. పేరు సుందరేనా, మొహం కూడా సుందరంగా ఉంటుందా? అదే ముసుగు.
బాబు గారు అన్ని చిలిపి మాటలు. నా మాటలే కాదే, చాతలు కూడా చిలిపిగా ఉంటాయి. కాస్త మొహం చూపించవే, 100 రూపాయలు ఇస్తాను. ఊరుకోండి బాబు గారు, ఎవరైనా వస్తారు. అదే నీ భయం, దాన్నే ఉండే తలుపులు బిగించి పారేస్తాను. హం తుమ్ ఎక్ కమరే మే బంధో లా 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 లా. సుందు నీ ఫేస్ చూపిస్తే పిచ్చెక్కిపోతుందేమో చూస్తాను. ముందు పాలు తీసుకోండి బాబు గారు, వేడి వేడిగా ఉన్నాయి. సుందు పాల మాట ఏమో కానీ నీ ఫిగర్ చూస్తూ ఉంటే బాదం కీర్ తాగినట్టుందే. సుందు ఈ పూట నీ పొందు నాకు విందు, ముసుగు తీవే ఉండు, నేనే తీయేస్తాను. నేనేరా దామోద్ర, నా బ్రతుకులో విషం చిమ్మి నన్ను సొమ్ము కమ్ముడు పోయి ఆటగత్యం చేశావు. అందుకే ఇప్పుడు నేను ఒక రకమైన కొత్త ఆట మొదలు పెట్టాను. ఈ ఆటలో నా పాట ఉండదు, నీ పాటలు ఉంటాయి. నువ్వు తాగిన పాలల్లో నేను విషం కలిపాను. అవును, నువ్వు నా ప్రేమను అంతం చేశావు, నా భర్తను అంతం చేశావు, నా బ్రతుకును అంతం చేశావు. కానీ నేను మళ్ళీ మీకోసం పుట్టుకొచ్చానరా. ఇక కాసేపట్లో నీ అంతాన్ని నేను కళ్ళారా చూస్తాను. బయటికి పరిగెత్తేలోగా గుండాగి చేస్తావు, కానీ నేను నిన్ను కాపాడగలను. నన్ను తప్పుడు ప్లీజ్, నన్ను కాపాడు ప్లీజ్. ఇదిగో ఈ సీసాలో ఉన్న మందు, ఆ విషానికి విరుగుడు. ఇది నేను నీకిస్తే నువ్వు బ్రతుకుతావు. ఆ మందు నాకి ప్లీజ్, ఆ మందు నాకి ప్లీజ్. ఒరే పిచ్చివాడా, నీలా దుర్మార్గంగా ప్రాణాలు తీసే పద్ధతి కాదురా నాది. అందుకే విషం కలిపాననే అబద్ధం చెప్పానే తప్ప నిజానికి ఆ పాలల్లో విషం కలపలేదు. నిన్ను నిన్ను